టూర్ కెళ్ళ ముందు పడే కష్టాల గురించి వాళ్ళని చెప్పబోతున్నాను. శ్రీముగక్క నువ్వు ఎప్పుడన్నా టూర్ కెళ్ళావక్క? yes. నువ్వు ప్రధాన నువ్వు టూర్ కెళ్తావు అడుగుతున్నావు అన్నయ్యని. అన్నయ్య టూర్ లోనే ఉంటాడు, అప్పుడప్పుడు షూటింగ్ వస్తుంటాడు. మొహం చూస్తే తెలుస్తుందన్నా ఎప్పుడు దేశం మీద పడి తిరుగుతావని. ప్రసాద్ నువ్వు టూర్ కెళ్తావా? వెళ్తానమ్మా. ఏ టూర్? హోమ్ టూర్. హాయ్, ఇది మా ఇల్లు, ఇది మా ఒళ్ళు, ఇది నా కళ్ళు. అభి గారు అసలే కమిలిపోయి ఉన్నారు, కామెడీ అవసరం ఏంటండి మీకు? దాని పిక్నిక్ అంటారు. అదే జాబ్ చేసి వాళ్ళు టూర్ కి వెళ్ళారు అనుకోండి, దాని ఎక్స్కర్షన్ అంటారు. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెళ్ళారు అనుకోండి, లేచిపోయారు అంటారు, లేచిపోయారు అంటారు. పిక్నిక్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మా స్కూల్లో అమ్మాయిలేమో ఏదో సరస్వతి కూతురులాగా బుక్కులు తీసుకుని చదువుకుంటుంటే, మా స్కూల్లో అబ్బాయిలు మాత్రం ఏదో పశుపతి కొడుకుల్లాగా అమ్మాయిలు సైట్ కొడుతూ చూస్తూ ఉంటున్నారండి. బేసిక్ గా అమ్మాయిలు ఎలా ఉంటారంటేనండి, మన తినే చికెన్ డ్రమ్ స్టిక్ లాగా తెంగర వంగర్ లాగా ఉంటారు. దాన్ని కవర్ చేయడానికి ఏమో మేకప్ కొడతారు. ఆ తెలియని అబ్బాయిలేమో అదే పెద్ద మందం అనుకుని అచ్చుకొక్కలాగా తొళ్ళుగా అచ్చుకుంటూ ఉంటారు, తొళ్ళుగా అచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు జరుగుతుంటే ఒకేసారిగా ఒక పెద్ద అరుపు వచ్చిందండి. ఒక పెద్ద అరుపుతో సైలెన్స్ అని వినిపించింది. ఈడావిడ అబ్బా సంకాలిన సైలెన్సర్ మొహం వేసుకుని అరుస్తున్నాడని చెప్పి అందరూ ఒకేసారి పై చూడగా ఇలా మా అటెండర్ ఒక లెటర్ పట్టుకుని వచ్చాడండి. ఇదిగో ఇంకోసారి లెటర్ ఇచ్చారు. ఎవరికి? మా సైన్స్ మేడం కాదు, మీకే లెటర్ పంపించాడు. ఇలా మా సార్ వచ్చి ఎవరన్నా చదవండి అమ్మా అన్నారు. అప్పుడు మా క్లాస్ బాయ్స్ ఎలా చూస్తున్నారో తెలుసా అండి? పంపించెక్క లేకపోతే మన ప్రసాద్ అన్న మెడికల్ లిస్టా చదవమని చదవడానికి. అయినా మా ఇంట్లో ఫ్రీగా వచ్చి న్యూస్ పేపరే చదవను, అలాంటిది బోర్డు పంపిన ప్రిన్సిపల్ పంపిన లెటర్ చదవాలా అన్నట్టు చూసారండి. నా పక్క నుండి అమ్మాయి మాత్రం దీనికి బాగా ఆతృత ఎక్కువ అండి. ఏదో పెద్దరాయుడు సినిమాలో ఒక ఆర్టిస్టు నేను చూసిన తాతయ్య నేను చూసిన తాతయ్య అన్నట్టు నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ అని చెప్పి ముందుకెళ్ళిందండి. అయినా అంత ఆతృత ఏంటండి, ఎవరన్నా మేడం వచ్చి ఏదన్నా చేస్తారమ్మా అంటే నేను చేస్తాం మేము చేస్తామని ముందుకెళ్ళిపోతారండి. మొన్న మా సారు హోంవర్క్ చేశారా అమ్మా అంటే చేశాం సార్, రేపు సింగింగ్ పోటీలో పాడతారా అమ్మా అంటే మేము పాడతాం సార్, ఎవరెస్ట్ నుంచి దూకుతారమ్మా అంటే దూకుతాం సార్, అబ్బాయి జీవితం నాశనం చేసేది ఎవరమ్మా అంటే మేమే సార్ మేమే సార్ అంటారండి. కంగారుగా చదువులు, కంగారుగా పెళ్లి, కంగారుగా వెళ్ళి చావులు, కంగారుగా వెళ్ళి దినాలు, ఇంత కంగారు పడుతున్నారండి. ఇలాగా మా సారు చదువుతానన్న కదమ్మా చదివమ్మా అన్నారు. విద్యార్థి విద్యార్థులందరికి సులోచనలు. ఒసే తెంగర మొహం దానా, అది సులోచనలు విరోచనలు కాదే, నా సూచనలు నా సూచనలు. సరిగ్గా చదువుసావు అని కింద మా బాయ్స్ కామెంట్స్ అండి. అప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది, మనం మరికొద్ద రెండు రోజుల్లో విశాల యాత్రలకి వెళ్తున్నాం, అది విశాల యాత్రలు కాదే విహార యాత్రలు అని కింద మా బాయ్స్ కామెంట్స్ అండి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది, ప్లీజ్ అందరూ కట్టండి. ఏంటి మీ తాతకి పాడి నీ మెల్లో తాడినా? కాదు, 300 ఫీజు కట్టండి. అయినా 300 అడుగుతున్నారు కదా ఎలా అని చెప్పి ఆలోచించి మా ఫ్రెండ్ శివ గారిని పిలిచానండి. అరే శివ, 300 అడుగుతున్నారు కదా ఎలా అని అడిగా. మా నాకంటే చాలా ఎట్టం తెలుసా, నేను ఏమడిగా ఎత్తాడు తెలుసా అని చెప్పి ఓవరక్షణ చేశాడండి. సరే అదే చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళా. అప్పుడు వాడు వాళ్ళ డాడీని అడిగాడు, డాడీ టూర్కి వెళ్ళారంట, 300 ఉంటే ఇవి డాడీ అని. అంతేనండి ఆ డాడీ, టూర్లు కావాల్సి వచ్చిందా? ఒకసారి టూర్లు వెళ్ళు అన్నావు అనుకో, ఎక్స్పెక్టెడ్ అయిపోయిన టానిక్ పోస్ సంపేస్తాను ఎదవా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడండి. అప్పుడు అర్థమైందండి ఇంకా అబ్బాయిలు వాళ్ళు వేస్ట్, అమ్మాయిలు అడుగుదాం కదా అని చెప్పి మా ఫ్రెండ్ మహాలక్ష్మి ఇంటికి వెళ్ళానండి. ఒకసే డబ్బులు అడుగుతున్నారు కదా ఎలాగే అన్నా. అయినా మా నాడోళ్ళు తెలుసుకుంటే ఆ దేవుణ్ణే కిందకు రప్పించాడంట, అలాంటిది డబ్బులు రప్పించలేవా అని అందండి. అప్పుడు వెంటనే ఆ డాడీ వచ్చారు. అంతేనండి కింద పడిపోయి ఏడుపు స్టార్ట్ చేసింది. వాళ్ళ డాడీ చూసి షాక్ అయ్యారు, వాళ్ళ డాడీయే కాదండి పక్కన ఉన్న నేను షాక్ అయ్యారు. ఇదేంటి అబ్బా మన గండిపాటి తాతయ్య గారు లాగా ఇప్పటి వరకు ప్రవచనాలు చెప్పేది ఒకేసారిగా మన బోయపాడు గారి సినిమాలో హీరోయిన్ లాగా ఎడుతుంది ఏంటబ్బా అని. వాళ్ళ డాడీ అడిగారు, ఏమైందమ్మా ఒంట్లో బాగోలేదా అని. అది కాదు నాన్న, మరేమైంది స్కూల్లో ఎవరన్నా ఏమన్నా అన్నారని.
అది కూడా కాదు నాన్న మరేంట చెప్పుదాం అన్నాడు నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్న ఈ చదువులు కూడా నా వల్ల కావట్లేదు ఈ చదువు కావట్లేదా ఆశమేషన్ చెప్పా అన్నాడు అప్పుడు చెప్పిందండి మా స్కూల్లో టూర్ కెళ్ళడానికి 300 కావాలంటున్నాన నువ్వేమో నా కోసం రాత్రనక పగలనక కష్టపడుతుంటే ఆ 3000 ఎలా తీసుకెళ్ళాలని చెప్పి ఇదంతా ఎవరి వల్ల నాన్న చదువు వల్లే కదా అందుకే నేను చదువు చదువుకున్నాను అందండి అప్పుడు నాన్న ఒకసారి తింగర మోహన్ దానా ఈ టూర్కి 300 కావాలి అదే నీకు పెళ్లి చేయాలనుకో 30 లక్షలు ఎవరి దగ్గర నేను అప్పు చేయాలంది అప్పు చేయాలంది అప్పుడదమైందండి నాకు ప్రతి అమ్మాయి నాకులాగా ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకునేది కాదు తేల్చుకునేదని అందుకని అబ్బాయిలు మీరు మీ పేరెంట్స్ ని డబ్బులు అడగాలంటే గుర్రవాడనరా వస్తాయి మా ఫ్రెండ్ లాగా చేదోలాగా నేను కష్టపడి 300 సంపాదించుకున్నానండి వెరీ గుడ్ టూర్ కి వెళ్ళాను ఆ టూర్ లో ఏం జరిగింది ఎలా వెళ్ళాను అనుకుంటున్నారా అది పార్ట్ 2 లో చెప్తానక్క ఈరోజు నా టాపిక్ ఏంటంటే వాట్సాప్ చాటింగ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ కొంతమంది నిబ్బా నిబ్బీస్ ఉంటారు లవర్స్ వాళ్ళ చాటింగ్స్ ఎలా ఉంటాయి అబ్బాయి బేసిక్ గా ఎక్కువగా చాటింగ్స్ చేయడు కాబట్టి అబ్బాయి పడుకొని ఉంటాడు అమ్మాయి ఉదయాన్నే లేచింది వాడికి గుడ్ మార్నింగ్ అని ఒక ఇమేజ్ పెట్టింది ఆ ఇమేజ్ ఎలా ఉంటది అంటే గుడ్ మార్నింగ్ అని ఉంటది పక్కన పూలు ఉంటాయి ఒక కప్పు ఉంటది దానిలో టీలోంచి పొగలు వస్తా ఉంటాయి అది పెట్టింది ఆ ఇమేజ్ పెట్టింది మనమేంటి 10-11 పడుకుంటాం లెగం కదా ఇది వాడు చూడాలని ఫోన్ చేసింది బేబీ లేకు ఏంటి ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయి ఆ చేశాను టీ పంపించే తాగు టీ పంపించే తాగు పెట్టేవే ఫోన్ అనని పెట్టేసి పడుకున్నా అనుకో మళ్ళీ లేపిద్ది టీ తాగుతావా లేదా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటానే పొగలొత్తనేగా తాగుతా నాగు ఒకవేళ తాగావే అనుకో దాన్ని బాగా తట్టుకోలేక టీ తాగావా ఆ తాగాను నిజాలు కాలయా నిజాలు కాలయా ఏంటమ్మా నిజాలు కాలయా ఆ కాలయ ముద్దు పెట్టనా ముద్దు పెట్టనా ఇది ఇంత మంచి ఆఫర్ ఇచ్చింది కదా అని మనం ఆ పెట్టు అన్నాం అనుకో ఒక సింబల్ ఉంటాయి కదా ఆ సింబల్ ఆడ పెట్టు అది సింబల్ పెట్టు అది పెట్టి ఆ సరిపోద్దా ఏ సరిపోలేదు ఇంకోటి పెట్టు అబ్బా మొత్తం పెళ్లి తర్వాతే మొత్తం పెళ్లి తర్వాతే ఉదయాన్నే ఇలా ఉంటే నైట్ మనం సర్లే అయిపోయింది ఏదో పని చేసుకుని వచ్చాం మన అబ్బాయిలు పడుకుంటాం పన్నెండుటప్పుడు మెసేజ్ వచ్చింది టంగన పడుకున్నావా లేదు ప్యాంట్ ఎప్పుడు తీసుకొని డాన్స్ చేస్తున్నాను నైట్ 12 మెసేజ్ చేసి పడుకున్నావా అంటా వింటే నాకు నిద్ర రావట్లేదు ఏం చేయాలి ఇసుక నరబెట్టి ఓపాలా నేను దీనికి నిద్ర రాపది 12 నాకు మెసేజ్ చేసిద్ది సరే చెప్పు ఏం చేయమంటావు కొద్దిసేపు ఏదన్నా మాట్లాడు ఏమో మాట్లాడమంది కదా పాప మనసిప్పి అని చెప్పేసి మన అబ్బాయిలు ఏం చేస్తాం ఈ రోజు అంతా నువ్వే గుర్తొచ్చావు తెలుసా నీ కోసం నేను ఎంతలా పరితపిస్తున్నానో తెలుసా నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటే ఇలా రిప్లై హా హెచ్ఎంఎంఎం హుమ్ హెచ్ఎంఎంఎం హుమ్ హుమ్ తీసుకొని పెట్టుకోవాలి ఒకవేళ నిబ్బాని బిల్ అయితే ఇలా చేసుకుంటే ఇంకొంతమంది లవర్స్ ఉంటారు ఆ అమ్మాయికి ఏదో అనుమానం ఏదో ఉందా అనుకో వాడు వాట్సాప్ ఎలా వాడతాడు నైట్ అంతా చాట్ చేసుకుంటాడు పడుకుంటాడు తెల్లారే వాడికి ఒక మెసేజ్ వచ్చింది జిఎం అని వచ్చింది జిఎం అని వచ్చినప్పుడు వాడు ఎంజీ అయిపోయాడు అనిపించింది వాడికి సో లెగుస్తాడు లేచి ఆ చెప్పు బేబీ అని అన్న మెసేజ్ రిప్లై ఇస్తాడు రిప్లై అవ్వగానే రాత్రి 2 గంటలు పడుకున్నావు నీతో చాట్ చేసి అయిపోగానే పడుకున్నా లేదు నేను 11 ఆన్లైన్ నుంచి వెళ్ళిపోయా నువ్వు 11:51 దాకా ఉన్నావు చెప్పు 51 నిమిషాలు ఏం చేసావో చెప్పు 51 నిమిషాలు నేను ఏం చేస్తాను ఆన్లైన్ సరే అయిపోయింది ఏదో అయిపోయింది కదా దాన్ని బుద్ధగిద్దాం ఏదో చేద్దాం అని చెప్పేసి అన్నా అనుకో సరే అయిపోయింది కదా బట్టలు ఆడాలి దీన్ని బుజ్జులు ముద్దు పెట్టాలి ఒకటి బంగారాలు ముద్దు పెట్టాలి ఇది ఇన్ని పెట్టినా కూడా మళ్ళీ ఏం అడిగిద్దో తెలుసా నువ్వు ఉదయాన్నే లేచినప్పుడు నా మెసేజ్ ఎప్పుడు చూసావు నీ మెసేజ్ చూసా లేదు నువ్వు కొద్దిసేపు ఆన్లైన్ లో ఉండి ఎవరితోనో చాట్ చేసి 11 నా మెసేజ్ చూసావు లేదే ఉదయాన్నే చూశాను రాత్రి నీకు మెసేజ్ చేశా చేశానా లేదా చేసావు చూసి ఎందుకు రిప్లై లేదు లేదు బంగారం నేను చూడలేదు లేదు నువ్వు చూసావు నీకు ఎలా తెలుసు బులుగు టిక్కులు పడ్డాయి బులుగు టిక్కులు పడ్డాయి లేదమ్మా నేను చూడలేదు చెప్పు బులుగు టిక్కులు ఎవడు పెట్టాడు మీ తాత పెట్టాడు నాకేం తెలుసు ఎవడు పెట్టాడు సో కొంతమంది ఇలా ఇలా చేస్తాడు నెక్స్ట్ ఆ మెసేజ్లు దాటుకొని వెళ్ళిపోయేలు కొంతమంది ఉంటారు వీడియో కాల్స్ మనం ఏంటి ఆ నైట్ 10-11 మనం ప్రేమించే అమ్మాయిని చూడాలనిపించింది చూడాలనిపించి మనకి ఏంటి మెసేజ్ చేసి చేసి బేబీ ఒకసారి వీడియో కాల్ చేయనా అంటే ఇదేమంటుంది తెలుసా అబ్బా లైట్స్ ఆఫ్ రా లైట్స్ ఆఫ్ రా దుప్పటంతా కప్పుకొని ఈ జుట్టు సగం వేసుకొని చెప్పు దేనికి చెప్పాలి దుప్పటికి చెప్పాలా జుట్టుకి చెప్పాలా నేను కాదే
మొఖం చూపియే ఏయ్ చెప్పు ఇప్పుడు మాట్లాడటం ఎక్కువ ఇవన్నీ కాదు అలాంటది ఏసిగ్గా ఏమైంది ఎవరన్నా చూస్తే అంటారు వాళ్ళ అమ్మా నాన్న ఒక రూమ్ లో పడుకుంటారు ఇది ఒక్కతే ఒక రూమ్ లో పడుకునిద్ది ఎవరు చూస్తాడు నాకు తెలిసి ఆ బెడ్ షీట్ లో ఎవడు ఉన్నాడో అని డౌట్ తో తన్నుకుంటాడు వీడియో కాల్స్ బ్యాచ్ ఎలా ఉంటే కొంతమంది డీపీలు పెడతారు ఆ డీపీలు ఎలా ఉంటాయి అంటే మన అబ్బాయిలు అనుకో మన ఫోటోలో మన అమ్మ ఫోటోలో మన నాన్న ఫోటోలో పెడతాం అమ్మాయిలు రుతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ ఫోటోలు లేదా రెండు చిలకల కొమ్మ మీద నుంచి ముద్దు పెట్టుకునే ఫోటోలు ఆ రోజు అలాగే మా లవర్ ఫోన్ చేసి ఇదిగో నువ్వు వాళ్ళ వీళ్ళ ఫోటోలు పెట్టడం కాదు నా ఫోటో పెట్టుకో డీపీ అంది అలా ఎలా అబ్బా మళ్ళీ ఎవరికైనా తెలిస్తే అని చెప్పేసి అన్న లేదు నువ్వు పెట్టుకుంటావా లేదా అని గొడవ పడింది సర్లే అని చెప్పేసి నేను పెట్టుకున్నా తర్వాత నేను కూడా అడిగా సరే నేను పెట్టుకున్నాను కదా డీపీ నువ్వు కూడా పెట్టుకుంటే అమ్మో నా ఫ్రెండ్స్ అందరూ నా డీపీ చూస్తారు మరి నా ఫ్రెండ్స్ నా డీపీలో చూస్తారా నా ఫ్రెండ్స్ కూడా నా చూస్తారు కదా ఒకవేళ ఆ డీపీ ఎవడన్నా చూసి అడిగాడు అనుకో మా లవర్ రా అని చెప్పావు అనుకో వాడికి తెలిసింది అనుకో ఇలా అందరూ చాటిపేస్తున్నావా ఇచ్చేసాం వచ్చేసామని మళ్ళీ వీళ్ళే అనుమానిస్తా ఉంటారు సో ఆ డీపీలు ఎలా ఉంటే కొంతమంది బ్రేకప్ బ్యాచ్ ఉంటారు అక్కడ వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటాయి ఫస్ట్ అమ్మాయి ఒకవేళ విడిపోయారే అనుకో లవ్ లోంచి విడిపోయారు ఆమె స్టేటస్ ఎలా ఉంటుందో తెలుసా లైఫ్ ఈజ్ పర్మినెంట్ లవ్ ఈజ్ నాట్ పర్మినెంట్ కింద లవ్ సింబల్ రెండు ముక్కలై ఉంటాయి కదట్ట ఆ హార్ట్ బ్రేక్ సింబల్ ఉంటాయి దీనికి ఆపోజిట్ గా వాడు అమ్మని నమ్ముకోండి అమ్మాయిని కాదు అని వాడు పెడతారు ఒక్కోసారి ఏం చేస్తారు వీడియోలు కూడా పెడతారు అమ్మాయి నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతున్నా అమ్మాయి పెడితే అబ్బాయి వెళ్ళిపోకే వెళ్ళిపోకే ఇలా పెడతారు అబ్బాయిలో నేను మీ అందరికి ఒకటే చెప్తాను ఏ అమ్మాయికైనా మనం మెసేజ్ చేసి అది మనకు రిప్లై ఇవ్వట్లేదని మీకు ఎప్పుడన్నా కాల్తే ఒక మెసేజ్ చేసిన వెంటనే డిలీట్ చేయండి దాని అమ్మ అది ఏంటని తెలుసుకోవడానికైనా మనకు రిప్లై ఇచ్చింది సో ఆ వాట్సాప్ లో చాటింగ్లు ఇలా ఉంటాయి అక్కడ అందరికి బండ్లు ఉన్నాయా నాకు కూడా బండి ఉన్నది అది రిపేర్ కి వచ్చింది మెకానిక్ షాప్ పోయినా ఆడ కథెట్లుంటో చూడు ఇప్పుడు చెప్తా మనిషి అన్నాక మోషన్ అవ్వడు కావను బండి అన్నాక రిపేర్ అవ్వడు కావను ఇక రిపేర్ చేసుకోవాలంటే మనకు పైసలు ఉండాలి మా అమ్మని పైసలు అడిగినా అమ్మా ఒక్క 2000 ఉంటే ఈ బండి రిపేర్ చేసుకుంటా ఏంది 2000 ఓ తాగనీకి సాంబార్ లేదు కానీ చీకనీకి షాకోబార్ కావాలా అమ్మా నాకు గదంతా తెలియదు నాకు పైసలు కావాలంటే ఓ అందంగా బండి పాతింప సామానికి వేసినా ఎవ్వడు కొనడు దాన్ని అందుకే నేను కూడా అమ్ముతాను అటు ఇటు చేసి పైసలు పట్టుకున్నా నేను మా మామ బండి రిపేర్ చేసుకొని పోతున్నా మెల్లగా పంచర్ అయింది పంచర్ అయింది ఇక మా మామ ఈ షడగొట్టు సామాన్ అంత అత్త ఎప్పుడింతే ఈడు నడిపిండు పంచర్ అయింది అంటాడు నేను నడుపుతుంది ఎవరు నడిపినా పంచర్ అవుతుంది ఈయన చెప్పే కథ ఎట్లున్నాయంటే తిన్న దగ్గర వాంతింగ్ చేసుకుంటే ఎవరితోనో కాల్ జరిగింది అన్నట్టున్నారు ఇక దొబ్బుకుంటా దొబ్బుకుంటా మెకానిక్ షాప్ కాడికి పోయినా లేశం మెకానిక్ షాప్ అది లేశం కూర్చున్నాం కాదు మళ్ళీ లేశం మెకానిక్ షాప్ పెయింట్ పోయింది అది ఇచ్చట అన్ని వాహనములు రిపేర్ చేయబడును నమస్తే మలేషనా ఏ శ్రవ ఏం సంగతి సంగతి లేదు సంగీతం లేదు బండి రిపేర్ కి వచ్చింది చూడు చూస్తా 2 నిమిషాలు ఏ చోటు 6 నెంబర్ పాన పట్టుకరా ఏమైంది బండికి ముసలాడు ఏం చూస్తాను ముందు ఎవడొచ్చిండు నేనొచ్చిందా ఆడొచ్చిందా కాదు అంకుల్ జర అర్జెంట్ ఉన్న పోవాలి అర్జెంట్ అయితే చెంబట్టుకొని పోవాలి ఏ నేను పనికి పోవాలి మేమేమన్నా పీకనికి పోవాలా మేము కూడా పనికే పోవాలా మల్లేష్ అన్న ఫస్ట్ నా బండి రిపేర్ చేయి నాకు అర్జెంట్ ఉన్నది ఏ ఫస్ట్ నా బండి అయ్యి లేదు నా బండి అయ్యి చేస్తావు 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 నవల నీకు ఆలు చిప్స్ లేవంటే జుర్ర నీకు జాను లిప్స్ అడిగిండంట ఇక చేసుకో నీ ముసలోడు పోనీ చేసుకో అన్న ఇక అది చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అన్న ఇప్పుడన్నా జర ఏయరాదే అన్న టైర్ ఇప్పిండు టైర్ ఇట్లా పట్టుకొని ఇక పంచర్ ఎట్లా వేస్తారు సర్ఫ్ నీళ్ళు పోస్తుంటారు ఇట్లా బుడుగోలు వస్తా పంచర్ అయినట్టు పంచర్ అయినట్టు కనబడతలేదు కదా మరి గాలి ఎవడు తీసిన మీ అయ్యా ముక్కులో స్టాప్ పెట్టుకుని విరిచిడా ఎవరు తీసింది గాలి చూస్తా అంటాడు చూసేలోపు ఒక అమ్మాయి వస్తుంది కుక్కను పట్టుకొని స్కూటీ మీద లెహరాయి లెహరాయి జర మూతికి లిప్స్టిక్ రాయి ఎక్స్క్యూజ్ మీ చెప్పండి చెప్పండి లైట్ వస్తలేదా ఇండికేటర్ వస్తలేదా హార్న్ వస్తలేదా దాని బొంద వస్తలేదు దాని బొంద వస్తలేదు చెప్పండి మేడం ఏమైంది సడన్ గా అడిగితే ఏం చెప్పాలి హార్న్ పని చేయట్లేదు ఏం చేయాలి నోట్లో బూర పెట్టుకొని ఊదుకుంటావా గర్విర్రి గర్విర్రి
పని చేయకపోతే రిపేర్ చేసుకోండి. కొత్త కొత్త మాట్లాడక శ్రవణ్, నేను చెప్తున్నాను. సరే చేసుకో. ఇప్పుడు హారన్ రిపేర్ చేస్తా. ఏ చోట టెస్టర్ ఏం లేదు మేడం, చిన్న రస్ట్ వచ్చింది. అయిపోయింది 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 ఆమె అయిపోయింది కానీ నా బండి చేయంటే ఇది మళ్ళీ వస్తుంది. ఇంకొకటి ఉంది ప్లీజ్ అని. ఏంది వెనక ముగ్గురు ఎక్కినప్పుడు వెనక పై ఊగుతాంది, ముంగట కూడా ఎక్కించుకో, ముంగట పై కూడా ఊగుతుంది. అమ్మాయి పోయింది అన్న, ఇప్పుడన్నా బండి రిపేర్ చేయనా, శ్రవణ్ చేస్తా అన్నాడు. పాన పట్టిండు మళ్ళా ముసలి ముసలోడు వస్తాయి ఇట్లా లూన పట్టుకొని. కాదురా ఎవరు వచ్చిన, ముసలోళ్ళు వచ్చిండ్రా. ఒకసారి ముసలోళ్ళగా వచ్చాయి మన్ను వాడని గత్తర్రాను నీ గత్తర్రాను. బండి ఏమంటే మళ్ళా గదే చెప్తివి కదా. వీడు ఏమైంది బండికి, బండి కడకడ సౌండ్ వస్తానంట. వీడు చూస్తాను బండి సెల్ఫీలు ఎత్తలేదు, సెల్ఫీలు ఎత్తలేదు బండికేనా నీ మొగనికా. ఇగో నేను కొన్న కొత్తలో మా మొగని బండి మంచిగా గట్టిగా ఉంటుండే, ఇప్పుడు అంత పాటు ఎట్టదట్టు లూజ్ అయిపోయింది. బండికే కాదు నీ మొగని కూడా లూజ్ అని. ఇదంతా కాదు కానీ జర ఇంజన్ వేడెక్కుతాంది, జర ఇంజన్ లా అది నూనె పోయి ఖరాబ్ అయిన ఇంజన్ లో నూనె పోతే ఎంత, పోయకపోతే ఎంత. ఆయన ఇంజన్ కూడా ఖరాబ్ అయింది కాబట్టి అలా కనెక్ట్ అవ్వడం సహజంగా వచ్చే. ఇవో ముసల్దానా నువ్వు జర పాతబడ్డ బండి పట్టుక సంగడంగడి చేయకుగా నేను పనికోవాలంటే పోతావు పోతావు మంచిగున్నది నీ కథ. జొన్న లేక జ్యోతి ఏడిస్తే రష్మి వచ్చి రష్మలై అడిగినట్టున్నది నీ కథ. చేసుకో నువ్వే బండి చేసుకో అన్నది ఆ ముసలిది పోయింది. వీళ్ళందరూ వేరు నా బండికి వచ్చింది చెప్పు శ్రవణ్, అందరు ఎటోళ్ళు అటు వేరు, నీ బండికి ఏమని చెప్పు. ఇక చెప్తే నువ్వు అప్పుడప్పుడు వస్తాంది అప్పుడప్పుడు వస్తలేదు. ముంగట లైటు ఇక పోతాంటే పోతాంటే కారుతాంది. ఏయ్ ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్. దీని అంతటికి ఎంత అవుతుందో చెప్పు అంట. 3000 అవుతుంది. 3000 అద్దు తిని పట్టుకోపోతాను. ఏమైంది ఏమైంది బొచ్చైంది బుక్క నీకు అటుకులు లేక అత్తేడితే మామచ్చి మటన్ మెతుకులు అడిగినట్టున్నది నీ కథ. పోయి ఇక వెళ్ళాను. సరే పోతానని ఇక బండి అన్నే పెట్టొచ్చిన మళ్ళీ పోయి తెచ్చుకుంటా ఉంటా. ప్రెసెంట్ డేస్ లో జాబ్ దొరకడం ఎంత కష్టమో ఇంట్లో పని మనిషి దొరకడం కూడా అంతే కష్టం. ఏ నువ్వు పని మనిషా? నేను కాదు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి గురించి చెప్తా. ఓకే, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి గురించి చెప్పే ముందు శ్రీముఖకి ఇంట్లో పని మనిషి, గుమస్తా ఇంట్లో పని మనిషి మాట్లాడుకునే విషయాలు చెప్తా. ఏ గుమస్తా వాళ్ళ ఇంట్లో పని మనిషి లేదు, ఆయనే చేసుకుంటాడు. గుమస్తా ఇంట్లో పని మనిషి. ఏమే శ్రీముఖి ఇంట్లో పని చేస్తున్నావు అంట కదా, రోజుకి చికెన్ మటన్ బాగా తింటున్నట్టున్నా. ఆ బొంగులే తెచ్చిన 100 కేజీలు ఆవిడకే సరిపడలే, ఇంకా నాకెక్కడ పెడుతుంది. అవునే గుమ్మస్తా ఇంట్లో పని చేస్తున్నావు అంట కదా, నీ పని ఎలా ఉంది? నాకు చాలా నీరసంగా ఉంది. ఏం చేశాడు ఏం ఏమే బట్టలు ఉతుకమంటున్నారా? లేదే. పని ఎక్కువ చెప్తున్నారా? లేదే. మరి ఎందుకే అంత కష్టం అంటే, ఆయనకి ఏ టైంకి ఏ టాబ్లెట్ ఇవ్వాలో తెలియక నేనే నేర్సంత టాబ్లెట్ వేసుకుంటున్నా. అవునే మొన్న గుడికెళ్ళినప్పుడు ఏంటి నువ్వు మీ అక్క మీ చెల్లి అందరూ ఒకే రకం చీర కట్టుకున్నారు, శ్రీముఖి ఏమైనా బట్టలు కొన్నదా? ఆ తొక్కలే, ఆవిడ ఒక్క చీర మా 100 నలుగురికి సరిపోతుంది. ఇక్కడ ఆ నాగమణి నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మా ఇంట్లో పని మనిషి గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఆనర్స్ కండిషన్స్ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు పని మనిషిలే కండిషన్స్ పెడుతున్నారు. డోర్ బెల్ 3 సార్లు కన్నా ఎక్కువ కొట్టను, మీ ఆయన మీద అనుమానం వస్తే నన్ను అడగొద్దు, కాఫీ నేను పెట్టినప్పుడే తాగాలి, ఇలాంటి కండిషన్స్ పెడుతుంది. ఇది నెలలో 10 రోజులు బాగా పనికొస్తుంది, తర్వాత నుంచి మా అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటుంది. దేవుడు వచ్చి 2 కోరికలు కోరుకోమంటే ఏం కోరుకుంటా తెలుసా మా అమ్మ? దేవుడమ్మ పని మనిషి రోజు ఇంటికి వచ్చేలా చూడు అని కోరుకుంటా. రెండోది ఏంటంటే వచ్చేటప్పుడు ఆ పచ్చడి గిన్నె తెచ్చేలా చూడు అని కోరుకుంటా. దీన్ని ఇంట్లో పని చేసుకోమంటే ఇదిలో పత్తాపరాలన్నీ తీసుకొచ్చి చూపెడుతుంది. పుట్టమ్మాయి గారు ఏం చేస్తున్నారు? ఏమే కళ్ళు కట్టు బట్టలు మడత పడుతున్నాను కదా. ఏవే విన్నావా? ఏమంది నువ్వు చేయలేవే అదే అంది.
అదేంటా ప్యాంట్ చిరిపోయింది నాకు ఇచ్చేయకూడదు. వస్తే అది చిరిగిపోలేదు, అది టర్న్ జీన్స్. ఆ ఒకప్పుడు ఈ ప్యాంట్ వేసుకుంటే ముష్టోలు అనేవారు, కానీ ఇప్పుడు అవి వేసుకుంటున్నారు. అంటే ఏంటి, నన్ను ముష్టిదాన్ని అంటున్నావా, పెద్ద చెప్పాలా ఏంటి? రాకపోతే మా నాన్న రెండు సార్లు మా అమ్మ మాట వింటాడు. ఆ తర్వాత నాలుగు గిన్నెలు ఇచ్చే నేను తోమెత్తానని అంటాడు. అదేంటండి అలాగంటున్నారు, మీరు నాకు పతియే ప్రత్యక్ష దైవం, దైవమో బొంగ అలాగంటే ఇల్లు కూడా పెట్టేస్తాడని మా అమ్మ బాధ. అలా కాదే, నువ్వు రెండు దోమే నేను రెండు దోమెత్తను, పాపకు చూడకుండా తలుపేసి అని. తలుపేయకపోయినా పర్లేదులేండి, పక్కింట్లో కూడా పాపకు మొగుడే తోముతున్నాడు. ఒక రోజు కిచెన్ లో ఏమైంది తెలుసా, అమ్మగారు వస్తున్నారా రాలేదు. అమ్మో వినిపించలేదా, ఏమైంది ఎందుకే ఏడుస్తున్నావు? అది కాదు అమ్మగారు, రాత్రి మా ఆయన తాగొచ్చి చేత కొట్టాడు, కొట్టేశాడు అమ్మా. ఎందుకు కొట్టాడే, ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చూసుకోవచ్చు కదయ్యా అన్నానమ్మ. అంతే, గుద్దు మీద గుద్దు, గుద్దు మీద గుద్దేసి ఇది కూడా పనే కదా అన్నాడు అమ్మా. సర్లే ఈ రోజుకి నేను వంట చేస్తాను, నువ్వు వెళ్ళి మా ఆయన లింగి లేదంట చూడు. అమ్మ అమ్మగారు అలా ఎలా చేస్తారండి బాబు. అలా కాదే, బట్టలు ఉతికే దాంట్లో లింగి లేదంట, ఒకసారి వెళ్ళి చూడు. అమ్మగారు మళ్ళీ ఏమైంది, మా ఆయన నడుము మీద పిడుగుద్దులు గుద్దేశాడు అమ్మా, ఒంగోని పని చేయలేని. గిన్నెలు తోము అమ్మా. మళ్ళీ ఏమైంది, మా ఆయన చేతులు తిప్పి తిప్పి కొట్టాడు అమ్మా. ఇది పని కొట్టడానికి ఇన్ని నాటకాలు ఆడింది. ఇలా ఉంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసు కిచెన్ లో, ఏంటి అమ్మగారు మీ చుట్టాలకి ఏం పని పట్టలేదు, ఇటు సెలవాను కానీ ఓ దిగిపోతారు ఊరికన. అలా కాదే, అది ఏమన్నా నాకు చెప్పొస్తారేంటే, అవన్నీ నాకు తెలీదు. ఇంకోసారి కానీ మీ చుట్టాలు వచ్చారు అనుకోండి, నేను పనిలో మానేస్తాను. అంతేకాదు ఇంకెవరిని పనిలోకి రానివ్వకుండా చేస్తాను అని చెప్పి పని మానేసింది అక్క. ఇలా ఉంటది.